लोगो हाँ रेडी जोहार बीएम रंगा जोहार पैद पड़ को बलेन वर्ग राजा ज्योति बीएम रंगा जोहार जोहार पैद पड़ को बलेन वर्ग राजा ज्योति बीएम रंगा जोहार जय राधा जय जय राधा जय राधा जय जय राधा जय राधा రంగారి డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఇవాళ విజయవాడ నగరం మొత్తం అలాగే రాష్ట్రం మొత్తం ఆయన అభిమానులందరూ ఈ కోవిడ్ టైంలో కూడా ఆయన మీద అభిమానులు చాటి చెప్పడానికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆయన ఆశయం ముఖ్యం. ఆయన ఆశయ సాధన కోసం మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా సరే, రంగా గారు ఆశయ సాధన కొరకు ఆయన అభిమానులందరూ కలిసికట్టుగా పోరాడాలని చెప్పని కూడా కోరుకుంటూ, మరొకసారి ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా ఆయన మీద అభిమానం చాటి చెప్తూ ఆయనకి నివాళులర్పిస్తున్న అభిమానులందరూ, రంగా గారు అభిమానులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తొందరగానే పూర్తి చేస్తాం. వంగవేటి మోహన్ రంగా గారి 74వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజలకి సమస్య ఉందంటే ఆ సమస్య ఎంత తీవ్రతమైన ఉన్నప్పటికీ కూడా ఆ సమస్య పరిష్కారం కోసం నిస్వార్థంగా కృషి చేసినటువంటి బలహీన వర్గాల నాయకులు కనుకనే రంగా గారి పేరు ఈ రోజుకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్న జిల్లాల ఏర్పాటులో భాగంగా ఒక జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలని అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. ఆ పేరుని కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేస్తే, ప్రకటిస్తే మరింత సముచితంగా ఉంటుందని కూడా వైఎస్ జగన్ గారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం జనసేన పార్టీ నాయకులు కానీ, రాధారంగా మిత్రమండలి కానీ, అలాగనే రంగా గారి అభిమానులు అనుచరులు కానీ, రాధా గారి అభిమానులు అందరూ కూడా నిస్వార్థంగా కృషి చేయాలని తెలియజేస్తా. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకి, పట్టభద్రులైనటువంటి యువతకి ఉద్యోగాల కోసం న్యాయం చేసే దిశగా బలమైనటువంటి పోరాటాన్ని వంగవీటి రాధాకృష్ణ గారు చేయాలని కూడా వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.